జగిత్యాల పట్టణంలోని బస్ డిపో కేంద్రంగా రవీంద్రనాథ్ ఠాగూర్ నగర్ లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పేరు పైన ఒక ఆర్చ్ ప్రమాణ ఏర్పాటు చేసిన మా లింగాయ సార్ గారికి, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్న వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, స్థానిక కౌన్సిలర్ తిరుమలయ్య గారికి, ముగిలి గారికి, రేణుకా ముగిలి గారికి, అదేవిధంగా మల్లవా తిరుమలయ్య గారికి, పార్టీ నాయకులు విజయ్ గారు, ప్రవీణ్ గారు, ఇతర నాయకులందరికీ పేరు పేరు మా లక్ష్మణ్ గారు అందరికీ చాలా సంతోషం. ఒక గొప్ప కవి, అదేవిధంగా భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతో పరితపించిన శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పేరు మీద ఈనాడు ఈ కాలనీ ఏర్పాటు చేసి ఇక్కడ ఆర్చ్ కూడా ఏర్పాటు చేసింది. మన పూర్వీకులను, గొప్ప వాళ్ళను గౌరవించుకోవడం అనేది మన సంస్కృతిలో భాగం. కానీ మన సంస్కృతిని మనం మర్చిపోయే పరిస్థితి వస్తూ ఉన్నది. అటువంటి సమయంలో గౌరవ పెద్దలు శ్రీ లింగయ్య సార్ సంత పైసలతోటి 170,000 రూపాయలు ఖర్చు పెట్టి చాలా బందోబస్తుగా ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పేరు మీద ఆశీర్వాదం చేశారు. అంటే ఇది యువతకు కొంత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళను, దేశానికి సమాజానికి ఎంతో సేవ చేసే వాళ్ళని మనం మర్చిపోయే పరిస్థితులు వచ్చింది. అలాంటిది మర్చిపోకుండా ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఇదే సందర్భంలో ఇక్కడ పెద్దలు కూడా చెప్తా ఉన్నారు, వారు ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయానికి కావచ్చు, ఇంకా వేరే ఆలయానికి బోరేయించడం, వివిధ రకాలుగా వారు సహాయం చేశారని చెప్పింది. ఇదివరకు కూడా పోయిన సంవత్సరం నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర మంచి భోజనం కూడా పెట్టేవారు. కుటుంబ సభ్యులంతా వారిని ప్రోత్సహిస్తున్న వారి పిల్లలకు, వారి కొడుకులు, బిడ్డలు, మనవలు, మనవరాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా మా లింగయ్య గారి కుటుంబం అందరికీ, బిడ్డలు, అల్లుళ్ళు, కొడుకులు, కోడలు, మనవలు, మనవరాళ్ళు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అదే చెప్పిన పెద్దల ఆశీర్వాదం మాకు ఉండాలి. సహకారం అనుకుంటే ఒప్పుకుంటాం.